ఓకే, మీ పార్టీలో ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఎలా ఉంటుంది? ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే బయట టాక్, సో డైరెక్ట్గా మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి వీలు లేదు, మధ్యలో కొంత కోటరి ఉంటుంది, అయితే నా దీంట్లో మనోహర్ గారు ఉంటారు, ఆయన దాటే మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి, సో ఆయన దాటే కింద ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళగలరు, అందరూ వెళ్ళలేరు, కొంతమంది మాత్రమే వెళ్ళగలరు అనేది బయట వస్తున్న టాక్, దీని గురించి ఏమంటారు? క్వార్టరి అనే మాట ప్రతి పార్టీలో వినపడుతుందండి. నన్ను వెళ్ళలేకపోతే నేనే నాలుగు మాటలు బయటికి వెళ్ళి చెప్తాను, అదే క్వార్టరి అనే మాట వస్తుంది బయటికి. క్వార్టరి అనే మాట పిచ్చి బుద్ధి లేని వాళ్ళు పలికే పలుకులి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి తీసుకొద్దాం, ఫ్రీగా నడనిస్తారా? కనీసం నుంచోనిస్తారా? వాళ్ళ గోల్డ్కి ఏమొస్తే అది పీక్కెళ్ళిపోతారు, ఆయన్ని చొక్కా పీస్ వచ్చినా సరే పీక్కెళ్ళిపోతారు. ప్రజల్లోకి రానివ్వాలి, రానిస్తే ఆయన ఫ్రీగా తిరగలితే క్వార్టరీ అనే మాట మీకు వినపడదు. ప్రజల్లోకి రానివ్వట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొకరు ఎవరు ఉన్నారా మాట్లాడడానికి అని కొంతమంది అంటారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర విషయం చెప్పుకోవాలి, దగ్గరికి డైరెక్ట్గా మనం వెళ్ళలేం కాబట్టి ఆయన ఆ టైం మనకు అవైలబిలిటీ. ఇప్పుడు కళ్యాణ్ గారు ఆల్రెడీ సినిమాస్ ఏవో చేస్తున్నారు, పార్టీ నడుపుతున్నారు, ఆయనకి కొంత సమస్యలు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మనం రీసెంట్గా, ఆయన చేరుకోవాలంటే అవైలబిలిటీ లేకపోతే సెకండ్ పర్సన్ మనకి ఎవరికొకరు కావాలి కదా చెప్పడానికి, అయ్యే మా సమస్య ఇది, ఇది కళ్యాణ్ గారికి మీరు చేర్చండి అంటే ఆ సమస్యను కళ్యాణ్ గారి దగ్గరికి చేరితే దాని మీద ఎలా స్పందించాలి, పబ్లిక్లోకి ఆయన రావటమా, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టడమా, లేకపోతే పబ్లిక్ మీట్ పెట్టి దాని యొక్క సమస్య మీద పోరాటం అనేది కళ్యాణ్ గారు ఫైనలైజేషన్ చేస్తారు. దానికి ఒక మనిషి కావాలంటే అది నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ గారికే చెప్పాలి, నాదెండ్ల మనోహర్ గారు గెట్టట్లేదు అంటే పనిచేసేవాడు ఎవరికైనా నచ్చదు, భజన చేసేవాడే నచ్చుతారు. నాదెండ్ల మనోహర్ గారు భజనకి వినే టైప్ కాదు. పని చేశారనుకోండి, నువ్వు పని చేయవయ్యా కళ్యాణ్ గారు ఖచ్చితంగా నేను గుర్తిస్తారు, నీ కష్టం పట్టుకెళ్తుంది కానీ నేనేం చెప్పక్కర్లేదు అనే వ్యక్తి ఆయన. నాదెండ్ల మనోహర్ గారు గిట్టన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీలో, పార్టీలో కాదండి, పార్టీలో ఉన్నారు అంటే మా పార్టీలో వ్యక్తులు లేకపోయినప్పటికీ కూడా ఇతరత్ర వాళ్ళు కూడా బ్రెయిన్ వాష్ చేసి పని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు మీరు ఇందాక నన్ను అడిగారు, ఎవండి మీరు ఇలాగ ఎవరో నన్ను నా స్థాయిలో నన్ను అడిగారు, ఇంకొక పెద్ద స్థాయిలో ఇంకొకళ్ళు అడుగుతారు, కొంచెం బలంగా ఉన్న వాళ్ళని అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే వాళ్ళని ఈ బాటలో తెచ్చేసుకోవాలి. తెచ్చుకోవాలంటే మీ పవన్ కళ్యాణ్ సూపరో, లేదా నాదెల్ మనోహర్ గారు బాగా పనిచేస్తారు ఇలా అంటే మా వాళ్ళు ఇక్కడ ఇంకా ఇష్టంగా పనిచేస్తారు. మరి అలా నాదెల మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేస్తేనే కదా ఇందులోంచి అందులోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. సో క్వార్టరీ ఏమీ లేదండి, అది చాలా తప్పు. మేమందరం కూడా చాలా యూనిటీగా ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి జిల్లాలో, ఈ జిల్లా ఆ జిల్లా అని ఏమి లేదు, ఏ జిల్లా వాళ్ళు మనం హెడ్ ఆఫీసులో మేము కలుసుకుంటే సోదర భావంతో, అక్క చెల్లెళ్ళ భావంతో, మాకు లోన ఇంటర్నల్గా మేము ఏం ఏదైనా ఉన్నా కూడా మా మొహాల్లో కానీ మాటల్లో కానీ మా పనుల్లో కానీ మేము ఎక్కడ చూపించాం. ప్రతి ఎందుకు ఉండదండి, ఎక్కడ ఎవరెవరికి లోపాయపానంగా పన్నోళ్ళు ప్రతి చోట ఉన్నారు. జనసేన ఒకటేమి ఎగ్జామ్షన్ ఏం కాదు, అన్ని చోట్ల ఉన్నారు. జనసేన పార్టీ ఏంటంటే వెనకాల ఖండించి వాళ్ళు కనిపించట్లేదు కాబట్టి దాన్ని ఇంకా హైలైట్ చేసి చూపిస్తున్నారు. క్వార్టర్ ఏమీ లేదు, అంత బాగుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మనం డైరెక్ట్గా చెప్పలేకపోతే మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాము ఏంటి సౌజన్య నీ ప్రాబ్లం ఏంటని అడిగితే ఆయన చూస్తే నా నోట్లో నుంచి మాట్లాడదు, చెప్పలేను. ఆయన చెప్తే ఆయన ఏమనుకుంటారన్న మాట పక్కన పెడితే ముందు మాట్లాడదు. నాకు మనోహర్ గారితో ఏంటంటే కొంచెం యాక్సెస్ బాగుంది కాబట్టి కొంచెం తొందరగా ఆయన చెప్పగలరు, సార్ ఇది సార్ మేము ఇలా చేస్తున్నాం సార్, అలాగే మీరు చేయండి అమ్మా, అన్నింటిలో అడ్జస్ట్ వాళ్ళు చూసుకుంటారు అని మాకు చెప్తారు. దాన్ని క్వార్టర్ ఏంటి ఎలాగా, మరి నీకు పవన్ కళ్యాణ్ గారు ఎదురుపడి అడిగితే సమాధానం చెప్పలేము మనం, సెకండ్ పర్సన్ చెప్తే క్వార్టర్ అన్నారు, ఇది తప్పు. మనోహర్ గారు ఇట్స్ నెంబర్ వన్ పర్సన్ ఆయన మా పార్టీకి, నేనైతే నేను నమ్ముతాను ఆయన, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన ఉండాలి, ఆయనతో పాటు మేము ఉండాలని నేను నమ్ముతాను. ఇట్స్ నెంబర్ వన్ పర్సన్ ఆయన, కొంతమంది నచ్చకపోవచ్చు, అది ఎందుకు నచ్చలేదని వాళ్ళకి తెలియాలి, నాకు నెంబర్ వన్ పర్సన్ ఆయన. మా మేము ఏదైనా చెప్పుకోవడానికి చెప్పిన కళ్యాణ్ గారితో నేను గమ్ములు మాట్లాడలేము, తడబడిపోతాం. మనోహర్ గారితో కొంచెం ఫ్రీగా మాట్లాడగలం. సెకండ్ పర్సన్ మనకు కావాలి కదా, సెకండ్ పర్సన్ కాకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇక్కడ కొంతమందికి ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ యాక్సెస్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు మధ్యలో ఇంకో మనిషి ఎవరు వచ్చినా వాళ్ళ భూతాల కింద, దెయ్యాల కింద, రాక్షసుల కింద కనపడతారు, వీళ్ళు నచ్చరు. అది పవన్ కళ్యాణ్ గారు ఇంకో పవన్ కళ్యాణ్ గారు జిరాక్స్ ఇంకోటి వచ్చి ఇక్కడ ఉన్నా అసలు పవన్ కళ్యాణ్ గారు కావాలంటే జిరాక్స్ కూడా అది షాడోలో కనపడుద్ది. అందుకని పవన్ అసలు అది తప్పండి, మనోహర్ గారు సూపర్.